ఎవరు రామా నిన్ను మది కొలితే రామా నిన్ను మది కొలితే రామా మము కరుణించ గరమా నిన్ను వినమనగలనా రామా నీ సరి ఎవరు రామా అందరికీ నమస్కారం. గణపతిరావు హార్మోనియం ఛానల్కి మీకు స్వాగతం. కళాకారులకు, గురువులకు శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో చక్కటి భజన పాట, మంచి పాపులర్ పొందిన పాట, నిన్ను మది కొలిచెదరామా అనే పాటనే స్వరాల్లో నేర్చుకోబోతున్నాం. ఈ పాటకి రాగం హిందోళ రాగం. మన వాడుక భాషలో మాల్కోస్ అని కూడా అంటారని కూడా మనం చెప్పుకున్నాం కదా. నేను తీసుకున్న శృతి 2, దీన్ని వెస్ట్రన్లో డి అని కూడా అంటారని కూడా చెప్పుకున్నాం. అయితే 12 స్వరస్థానాల ప్రకారం ఈ ఇందోళ రాగం ఆరోహణ అవరోహణ ఒకసారి చూద్దాం. మరి సా గా మా ద ని సా సా ని ద మా గా సా సా గ మా ద ని సా సా ని ద మా గ సా. ముందుగా సాగిలా ఉంటుందే. దీని స్వరాలు ఒకసారి చూద్దారా. దాసరథి దాసరథి సని స కరుణాపయోనిధి సని సని సమగ కరుణ కరుణాపయోగినిది మనం ఇంకోసారి చూద్దరు. వినా పాటలు అయితే వినరా అని ఉంటుంది. వినవా స్వరాలు ఒకటి మిత్రులరా. వినవానా వినరాన ఒకటే. వినవా వినవా మామర మామర అనొచ్చు మొర అనొచ్చు. రఘువంచ రాఘవ రఘువంచ రాఘవ రఘువంచ రాఘవ అని సాకలు ఎండ్ అవుతుంది. నీత సని సగా సనితమా మద మగ రఘువంచ రాఘవ మద మగ. ఇక్కడి నుంచి డైరెక్ట్ స్వరాలు సమగ మద ని స ని ద మగ స సమగ మద ని స ని ద మగ స. స
సమగమదనిసనిధమగస ఇక్కడి నుంచి పల్లవి స్టార్ట్ అవుతుంది. నిన్ను మది కొలిచెద రామ నిన్ను మది కొలిచెద రామ మమ ససని నిద నిదమ నిన్ను విన మనగలనా రామ నీ సరి ఎవరు రామ నిన్ను విన మనగలనా రామ దీని స్వరాలు ఏంటంటే సగమద గమద నిస రామ సగ నిస నిసరి సగ సగ సనిద నిసరి సగ సనిద ఎవరు రామ ఎవరు రామ ఎవరు రామ దదని సని దమ ఇది పల్లవి అని పల్లవి అయిపోయి మళ్ళీ పల్లవికి వెళ్తుంది. ఇది వచ్చేటప్పుడు జిలిగి తొత్తే బాగుంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఒకసారి బ్యాక్గ్రౌండ్ రిధంలో ప్లే చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. బిట్ అయిపోయిన తర్వాత ఈ బిట్ ఒకసారి స్వరాలు చూద్దారు. ఈ బిట్ చూద్దారు. మా గమ గమ గస నిస ఫస్ట్ బిట్ మా మా గమ గమ గస నిస మా గమ గమ గస నిస గ స గ స గ స ని ధని సా నిస నిస నిద మద నీ ధని ధని ద మగస సా గ మ ద ని స స సా గ మ ద ని స స ఇదన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత శరణం వస్తుంది. ఒకసారి టెంపుల్ ప్లేస్ చూస్తారు అది కూడానే.
వరములందించరమ్మంటినా పదవుల మరించి పొమ్మంటినా. ఒకసారి చూద్దాం స్వరాలో. వరములందించరమ్మంటినా పదవుల మరించి పొమ్మంటినా. ఇది సా నుంచి సగం సనిధని, నీ నుంచి సానే, నీని సాటచ్చు దాకా నీటచ్చు. నీద మగస, నీద మగస అవుతుంది. పదవుల మరించి పదవుల మరించి పొమ్మంటినా. సగగ గమమాగ మదతని దమా. ఈ బిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? ఇది బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దారా? ఇది టెంప్లో చూద్దారా? మరి ఒకసారి ఈ స్వరంలో బ్యాక్గ్రౌండ్ అంటే ఈ చరణంలో అన్నమాట. మమ గగ సాసస నీసస ఫస్ట్ బిట్టు, రెండు బిట్టు గగగ సాసస నీనిని దానిని. మూడోది సా సస నీనిని దాదద మాగస. సాగ మదని సస, సాగ మదని సస అలా తీసుకోవచ్చు. సాగ మదని, సాగ మదని, సాగ మదని సస. తర్వాత మళ్ళీ సేమ్ స్వరాలు అయ్యా వరములంది మళ్ళీ ఇది వస్తుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత శ్రీరామ జయ రఘురామ. ఆహా, శ్రీరామ జయ రఘురామ. ఆహా, మంచి బిట్ అనమాట అది. సగమ మమ గ సగమ రెండుసార్లు. శ్రీరామ జయ రఘురామ. శ్రీ సాగ నీ రీ ఉత్తలాగనమాట, టచ్ చిన్నదే. అలా ప్లే చేయకూడదు, నీ ప్లే చేయకూడదు, సానే టచ్ అనమాట. ఇదే జిలుగుతో ప్లే చేయొచ్చు. ఇదే జిలుగుతో ప్లే చేస్తే ఎలా ఉంటుందంటే
ఈ పాట ఓల్డ్ పాట ఏదో విన్నా, ఈ స్వరంలో ఓల్డ్ పాట అన్నా గ్యాప్ వస్తుంది నాకు. ఏంటో అన్నది ఈ బిట్టు ఏదో పాటలో ఆలకించాను, గ్యాప్ రావట్లేదు నాకు. మీరే ఎవరికన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. ఆ బిట్టు అనమాట, ఈ బిట్టు వచ్చాక ఎక్కడో పాట ఆలకించినట్టు గ్యాప్ వస్తుంది నాకు, నాకు గుర్తు రావట్లేదు. మీరు ఎవరికన్నా తెలిస్తే కొంచెం కామెంట్లో పెట్టండి. ఇది స్వరాలు చూద్దారంగా, సగ మమ గ సగ మ సగ మ మమ గ సగ మ రఘు రామ. తర్వాత గోర భవవర్ధి దాటించవయ్యా, దీన్ని ఇక్కడ మాన్ని టచ్ చేసుకుని దాకెళ్ళాలి పై స్థాయిలో అనమాట. ఈ ప్రైజ్ ఈ బిట్టు చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఘోర భవవర్ధి దాటించవయ్యా, దీని స్వరాలు ఏంటంటే ద ధని ద మమ గ మ ద మగ మగ స దాటించవయ్యా గ మ ద మగ మగ స ఘోర భవవర్ధి దాటించవయ్యా. అది దిగులో వస్తుంది అనమాట. అది సమమ్మ గస సని నిధ సమమ్మ గస సని నిధ దాటించవయ్యా దాని స దాటించవయ్యా దాటించవయ్యా దాని స నిధ నిధమా దాటించవయ్యా. ఇక్కడి నుంచి మళ్ళీ పల్లవి. నిన్ను మది కొలిచెదరామా మము కరుణించగరామా, నిన్ను వినమనగలనా రామా నీ సరి ఎవరు రామా. తర్వాత రెండోసారిన కూడా సేమ్ స్వరాలు మిత్రులారా, కొంచెం సాహిత్యం అటు ఇటైనప్పటికీ స్వరాలు ఒకటి వస్తాయి. ఇంకా రెండోసారిన చెప్పకుండా డైరెక్ట్ లాస్ట్ సాకి ఉంటుంది ఆ చిన్న రాగులాగా, అది చూడొచ్చు. ఈ పాట అవుతుండగానే ఇక్కడ ఇచ్చులోని అని పై స్థాయిలో అన్నప్పుడు మన కింద స్థాయిలో ఉంటుంది. శ్రీరామ జయ రఘురామ అంటుండగానే చిన్న రాగులాగా రామాని రా సాగి ఉంటుంది. అలా ఉంటుంది పై స్థాయిలోకి. దీని స్వరాలు ఏంటంటే రామ అన్నది ముందుగంట దాని దాని దాని
కొంచెం నిచ్చలేకెళ్ళినప్పుడు రామ ధనిసగా దమగమా ఇక్కడ పైస్తారు మళ్ళీ అయితే ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే శ్రీరామ జయ రఘురామ అన్న పర్లేదు శ్రీరామ జయ రఘురామ అన్న పర్లేదు అది మీరు ప్లే చేసేటప్పుడు సింగర్ని పెట్టేది పాటలు ఒరిజినల్గా అయితే ఇలాగ ఉంటుంది మనం భజనలో చాలామా దుక్కుల్ని చూసేటప్పుడు అయితే ఇలా ఉంటుంది పాటలోనే మనం ఇల్లుని బట్టి అనొచ్చు ఇక్కడికి దీని స్వరాలు మా ముందు చెప్పాను కదా సేమ్ స్వరాలు మిత్రులారా సగమా సగమా మన గసగమా దీన్ని శ్రీరామ్ అన్నప్పుడు రావద్దన్నమాట నీ ఇది ఇది మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఈ పాట ఎలా ఉన్నదే కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా మీ అమూల్యమైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక పాటతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్ జై శ్రీరామ్.